ఈ నెల 17న మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ నగర అభివృద్ధిలో భాగంగా 615 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేస్తారని తెలిపారు. దీంతో పాటుగా శబర్మతి తరహాలో 410 కోట్లతో చేపట్టే మానేరు రివర్ ఫ్రంట్ పనులకు కూడా భూమి పూజ చేస్తారని తెలిపారు. మా పార్టీ శ్రేణులందరూ ఘనంగా వారిని రిసీవ్ చేసుకుంటారు. చైతన్య కాలేజ్ నుంచి రిసీవ్ చేసుకుంటాం. మా క్యాడర్ అందరం కూడా మా జిల్లా ఉన్న ఎమ్మెల్యేలందరూ మనం పాల్గొంటాం. డైరెక్ట్ బ్రిడ్జ్ మీదకి వస్తాం. అవును బ్రిడ్జ్ అక్కడే ఏంది ఆ పైలాన్ అంటారు. ఆ పైలాను కరీంనగర్కు డైలీ వాటర్ ఇస్తున్న పైలాన్. అది డైలీ వాటర్ ఇస్తున్నాం అందరికి. ప్రతిరోజు నీళ్ళు ఇస్తున్నాం. దాంతోపాటు मुख्यमंत्री आलोचन डेली वाटर वाट इज द नेक्स्ट स्टेप अंत 24/7 24/7 मल्ल इतना इकड़े 24/7 इतारो अब आरोग्यवत नील अवतर हाइजीनिक वाटर कंटामिनेशन उड़ी दाँ चेयर चला स्टडी अंक दिन मूड़ एरिया मूड रिजर्व हाउसिंग बोर्ड भगत नगर कोतिरामपुर ఈ మూడు రిజర్వాయర్లలో ఉన్న ఆ ఏరియా మొత్తానికి మనం పైలట్ కింద 24 అవర్స్ ఇద్దాం దానికి. అలా మనం బాగా ఛాలెంజెస్ ఉంటాయి. 24 గంటలు ఇయ్యాలంటే బాగా ఛాలెంజ్. 24 అవర్స్ ఆ పైపులో నీళ్ళు ఉంటాయి. సో బిగ్ ఛాలెంజ్. ట్యాంకర్లను ఇయ్యాలి. సో దానికి రేపు భూమి పూజ చేసుకొని ఆ మూడు రిజర్వాయర్లలో పైలట్ సక్సెస్ అయిందనుకో ఇమిడియట్గా అంతర్ ఇచ్చేసుకోవచ్చు. మీతో టెండర్ అయిపోయింది కానీ అక్కడ కూడా మీరు ఫ్లాట్ చేసుకుంటాం. అంటే గొప్ప గొప్ప ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో ప్రజల కోసమే. చాలా గొప్పగా ఎందుకు ఆలోచిస్తాం? లేకుంటే కాయా పియా చందియా బందియా హ్యాగ 77 ఇయర్స్ అయిపోయింది గిట్లంతా కట్టడతా కాదు కదా. 70 సంవత్సరాలు రోడ్ మారి మరి ఇప్పుడు 70 సంవత్సరాలు శాతం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఓ వైపింగ్ కూడా చేయలే. ఎంత వైపింగ్ చేస్తాం? అద్భుతంగా వైపింగ్ చేసుకుంటాం. సో ఆ రకంగా ఈ నగరం ఒక ఆధునీకరణ జరగాలి అని చెప్పి గొప్ప గొప్ప నగరాలలో హైదరాబాద్ తర్వాత బ్యూటిఫుల్ నగరం అంటే మన కరీంనగర్ వస్తుంది. మేంగా చెప్పేది మీకు తెలుసు. ఫీడ్బ్యాక్ కూడా అద్భుతంగా చేసినాం. చేయడమే కాదు.